క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకు సంఘ బిడ్డలకు అందరికీ ప్రభు పేట మరొకసారి ఈ ప్రార్థన సమయం రోజున నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృప వలన పరిస్థితులన్నీ కూడా మరి పరిశీలిస్తున్నప్పుడు సంఘం అంతటిని కూడా దేవుడు క్షేమంగా ఉంచాడు. దాన్ని బట్టి మనం దేవుడికి చాలా వందనాలు చెల్లించవలసిన వారమైనా మీరందరూ కూడా మీ గృహాల దగ్గర బాగున్నారని నేను గ్రహిస్తున్నాను. ఆరాధన కార్యక్రమాలు అలాగే ప్రార్థన సమయాలన్నీ కూడా ఆన్లైన్లో మీరు పాల్గొని బలపడుతున్నారని నమ్ముతున్నాను. సుఖదినాల కొరకు మనం అందరం ఎదురు చూస్తున్నాం. ప్రస్తుతము మనకి కావాల్సింది ఏంటంటే క్షేమకరమైన దినాలు. చాలామంది అంటున్నారు మునుపటి దినాలు మళ్ళీ వస్తాయా అనేది. అది నేను చెప్పలేను, కానీ మునుపటి దినాలు వస్తాయా రావా అనేది నేను చెప్పలేను. కానీ మనం క్షేమంగా ఉండాలి, మనము దీవెనకరంగా ఉండాలి, మనము మంచిగా ఉండాలి అని మనం అనుకున్నట్లయితే మన చేతుల్లోనే కొన్ని పనులు ఉన్నాయి. అది నేను గత రెండు శుక్రవారాల నుంచి మీతో మాట్లాడుతున్నాను. నేను మనం సుఖంగా ఉండాలన్నా క్షేమంగా ఉండాలన్నా ఒకప్పుడు మనం ఇతరులకు చాలా కీడు చేసి బతకొచ్చు. అలానంటే అన్నిటికీ కూడా శిక్షాకాలాలు వచ్చేసినాయి. కనుక మనము ఇక ముందైనా కనీసం ఎంతకాలం బతుకుతామో తెలియదు. కనుక ఈ శిక్షల నుంచి తప్పించుకుని మనం క్షేమంగా ఉండాలంటే మేలు చేసే వారంగా ఉండాలి. రెండవది, గత వారం మీతో మాట్లాడాను దేవునికి ప్రతిష్ఠితమైన జనాంగంగా మనం ఉండాలి. మూడవ విషయాన్ని ఈరోజు మీతోటి పంచుకుంటానికి ఇష్టపడుతున్నాను. కీర్తన 27వ కీర్తన 4వ వచనాన్ని ఒకసారి మీ ముందుంచాలని నేను అనుకుంటున్నాను. ఆ 4వ వచనం అంతా మీరు చదవండి. తప్పకుండా రేపు శుక్రవారం కనుక మీరు కొద్ది గంటలు ప్రార్థనలు గడుపుతారు, 27వ కీర్తన మీరు అందరూ కూడా ఇంటి దగ్గర ధ్యానం చేసే కానీ మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఎందుకు చదవమన్నా 27వ కీర్తన మీకు అర్థమవుతుంది. తర్వాత 4వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఏంటనంటే నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. నా జీవిత కాలమంతయు యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఈ 27వ కీర్తన మనము ఆలోచించినట్లయితే విశ్వాసము కనబడుతుంది, భయంతో కూడిన జీవితము కనబడుతుంది. 7వ వచనం నుండి 14వ వచనం వరకు కూడా ఆయనను పట్టినటువంటి ఒక భయం, మనము భయంతో వణికిపోతున్న విధానం కూడా కనపడుతుంది. కానీ అంటే ఈరోజు దేవుని బిడ్డ ఎంత బలమైన విశ్వాసంలో ఉన్నా ఈ ఆ క్షణములో ఆ విశ్వాసం అంతా పక్కకి వెళ్ళిపోయి మనకు ఎదురవుతున్న సమస్యలు బట్టి భయపడే పరిస్థితులు వచ్చేసినాయి. కానీ ఈ భయంలో కూడా మనం గమనించవలసింది ఏంటంటే మన విశ్వాసము ఎక్కడ కూడా పక్కకి వెళ్ళకూడదు. సో నా 3వ విషయం, మీరు క్షేమంగా ఉండాలన్నా జీవితకాలంలో శుభదినాలు మనం చూడాలన్నా దేవుని కృపను మనం అనుభవించాలన్నా ఒకటి ఏంటంటే దేవుని యొక్క మందిరంతో మనం అనుబంధం కలిగి ఉండాలి. దేవుని మందిరంతో అనుబంధము కలిగి ఉండాలి. అనుబంధం అన్న మాట మీకు అందరికీ తెలుసును, నేను చెప్పక్కర్లేదు. కారణం ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయితో స్నేహం చేస్తున్నాను అనుకోండి, మా ఇద్దరి స్నేహం మా ఇద్దరు అనుబంధం ఎలాంటిదో తెలుసా, విడదీయరా అని అనుబంధం అంటారు. లేక ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటున్నప్పుడు కూడా ప్రారంభంలో ఈ మాటలు అంటూ ఉంటారు, మా ఇద్దరి అనుబంధం ఎంత గొప్పదో తెలుసా అనేది. లేదా ఒక భాగస్వామ్యం చేసుకుంటున్నటువంటి వ్యాపారం చేసుకుంటున్న వారు కూడా నిజంగా మితిమీరిన చక్కటి ప్రేమాల దగ్గర ఉంటే మా అనుబంధము మామూలుది కాదండి, డబ్బుతో కూడిన అనుబంధం కాదు మాది, ఒకరి కొరకు ఒకరు చనిపోయే అనుబంధం అంటారు. అంటే అనుబంధం అన్న మాటకి మనందరికీ తెలుసును, నేనేమీ కొత్తగా దాని గురించి ఇది దీని అర్థమని నేను చెప్పక్కలేదు. కానీ దావీదు జీవితంలో నిజంగా అతడు ఎన్నో బాధలు ఎదుర్కొన్న అతడు ఒక మాట మనకు చెప్తున్నాడు, ఏంటంటే జీవితకాలం అంతా దేవుని మందిరములో నేను నివసింపగోరుచున్నాను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఒక మాట నేను మీ ముందు ఉంచాలని నేను అనుకుంటున్నాను. ఈ దావీదు దినాలలో అనగా దావీదు బ్రతికిన దినాలలో మరి అప్పుడు ఎంతోమంది మనుషులు ఉన్నారు కదా, కోటాను కోట్ల మంది మనుషులు ఉండొచ్చు, లక్షలాది మంది మనుషులు ఉండొచ్చు, కానీ వారందరిలో దావీదు దేవునికి చాలా ఇష్టమైన వ్యక్తిగా మనం చూస్తున్నాం. దేవుడు అంటాడు కదా నా హృదయానుసారుడు. బహుశా నేను అనుకుంటున్నాను దేవునికి అంత ఇష్టంగా ఉన్న మలానే దావీదు శ్రమలన్నిటి నుండి దాటుకుంటూ వృద్ధాప్యము వచ్చి తన కొడుకుని పిలిచి మరి ఇదిగో లోకులందరూ పోవలసిన మార్గం నేను పోయే రోజు వచ్చింది అనే వరకు కూడా ఆయన బతికాడు. అంటే సౌలు శ్రమలు, అబ్షాలోము బాధలు, లేక మిగిలిన బాధలు, ఎంతమంది అండి అతని గురించి చాడీలు చెప్పేటువంటి పరిస్థితి అక్కడ, రాజుకి పట్టుకెళ్ళి చాడీలు చెప్పి అలాగైనా చంపించేద్దామనేది. కానీ ఇవన్నీ దాటగలిగాడు అని అంటే ఒకటే, దావీదు మొదటి నుంచి దేవునికి ఇష్టమైన మనిషిగా మనకి కనబడుతున్నాడు. ఆ టైంలో ఆయన గురించి రాయబడిన మాటలు మంచి ప్రార్థనపరుడు, అన్నిటికంటే ఎక్కువగా మంచి ఆరాధికుడు అండి ఆయన.
దావీదు గురించి మనం చెప్పాలంటే మంచి ఆరాధికుడు. ఈరోజు ఎంతమంది ఉన్నారండి ఇలాగా మంచి ధనవంతుడు అని చెప్పచ్చు, మంచి అందగాడని చెప్పచ్చు, లేకపోతే ఇంకోటి చెప్పచ్చు, అర్థమవుతుందా? కానీ మంచి ఆరాధికుడు అన్న మాట ఈరోజు దేవాలయంలో ఎంతమంది గురించి మనం చెప్పగలుగుతాం? బాసి ఈ వాక్యం వింటున్న నీ గురించి చెప్పగలుగుదామా? నువ్వు నీ చెయ్యి ఎత్తగలదువా? నేను మంచి ఆరాధికురాలనండి, నేను మంచి ఆరాధికుడినండి దేవుడికని చెప్పగలదువా? చెప్పలేవు. అర్థమవుతుందా? ఎందుకో మనకు అర్థం కాదు, మందిరంతో మనకి అనుబంధం చాలా తక్కువగా కనపడుతుంది. ఎందుకో పనికి మాలిన ఒక వ్యక్తితో ఎక్కడికైనా వెళ్దామంటే వెళ్ళిపోతారండి, ఎంత దూరమైన అతను క్యారెక్టర్ అంతా తెలుసండి మనకి. అతను కరెక్ట్ అయిన గుణం కలిగిన వాడు కాదు, మంచి గుణం కలిగిన వాడు కాదని తెలిసి కూడా స్నేహం చేయడానికి ఇష్టపడతాం. లేక ఇతరులు మనకి తెలిసిన వాళ్ళు ఎంతోమందితోటి మనం అనుబంధం కలిగి ఉండటానికి ఇష్టపడతాం. లేక కొన్ని అలవాట్లతో, కొన్ని గుణాలతో అనుబంధం కలిగి ఉండటం ఇష్టపడుతూ ఉంటాం. కానీ దావీదు దేవునితోటి అనుబంధం కలిగి ఉండటానికి మనకి ఎందుకో చాలా బాధ అనేటువంటి మాట మనకి కనపడుతుంది. ఆయన ఏమంటున్నాడు, జీవితకాలం అంతా ఈరోజు ఒక విశ్రాంతి దినము, ఒక పరిశుద్ధ దినమైన ఆదివారము నీ కొరకు ఏర్పాటు చేయబడిన సమయంలో దేవుని దగ్గరికి వచ్చి ఆరాధించడానికి తాతలు దిగొస్తున్నారు. నీకు ఒకసారి ఆలోచించి, ఈ మాట అంటున్నానని కాదు, తాతలు దిగొస్తున్నారు, ఉండలేం గుడిలో, ఉండలేం, రాలేం, ఏదో బాధ, ఏదో కష్టం. కానీ దావీదు ఒక్క పరిశుద్ధ దినం, లేకపోతే ఆ రోజుల్లో వాళ్ళకి విశ్రాంతి దినాలు కనుక ఒక్క విశ్రాంతి దినము సరిపోతుంది అనుకుంటా. సో జీవితకాలం అంతా అంటే దేవుడు నాకు ఎంతకాలమైతే ఇస్తాడో ఆయుస్సు అంతకాలము కూడా నాకు దేవుని మందిరంలో ఉండాలని ఒక కోరిక, దేవుని మందిరంలో జీవించాలని ఒక కోరిక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అంటాం కదా ప్రాచ్యాత దేశాలు అంటాం, మధ్య ప్రాచ్యాత దేశాలు, పూర్వకాలంలో ఉన్నటువంటి దేశాలలో రాజుగారికి అంటే ఎవరి మీదైనా కోపం వస్తానంట, ఆ వ్యక్తికి అర్థమైపోతుందంట రాజు నన్ను ఎలాగ చంపేస్తాడని. అప్పుడంట ఆ వ్యక్తి అంట వెంటనే ఆ దగ్గరలో ఉన్న చర్చిలోకి వెళ్ళిపోయి ఉండేవాడంట. ఇది నేను ఒక స్టోరీలో చదివాను. ఆ రాజుకి ఎవరి మీదైనా కోపం వస్తే అతను వెంటనే రాజు కోపాన్ని తప్పించుకోవడానికి చర్చిలోకి వెళ్ళి దాగేవాడంట. ఈయన ఎక్కడున్నాడు చర్చిలో అంటే ఇంకా అతను పిలిచేవారు కాదంట. అంటే దీన్ని ఇది దేనికి నిదర్శనం పెట్టా తెలుసా? నిర్గమకాణుల ఆశ్రయపురాలు చూడండి, ఆశ్రయపురానికి వెళ్ళినప్పుడు వాడిని ఏమీ చేయకూడదు. అలా చర్చిలోకి వెళ్ళిపోతే ఇంకా వాడిని బయటికి తీసుకొచ్చేవారు కాదు. అర్థమవుతుందా? సో అంటే ఆ ప్రమాదం తప్పించుకోవడానికి, అపాయం తప్పించుకోవడానికి చర్చెస్ను వాడుకునేవారు. ఈరోజు ఒక్కసారి మీరు గమనించండి, అసలు దేవాలయము నీకేం ఇవ్వబోతుంది అనుకుంటున్నావు? మందిరము నీకెంత క్షేమం ఇవ్వబోతుంది అనుకుంటున్నావు? నాకున్న సమయంలో 27వ కీర్తన కాకుండా 61వ కీర్తన 7వ వచనం కూడా ఒకసారి మనం ఆలోచిస్తే, యుగయుగములు అంటాడు ఆయన, యుగయుగములు నీ గుడారములో నేను నివసించాలనుకుంటున్నాను. యుగయుగములు అంటే ఎన్ని యుగాలైనా నేను నీ గుడారము. ఆయన కోరుకుంటున్నది ఏంటో తెలుసా? తన రాజ్యభవనం కోరుకుంటున్నా. తనకి ఒక అందమైన రాజ్యభవనం ఉన్న దానికి ఎందుకు ఇష్టపడలేదు ఆయన? యుగ యుగములు నీ గుడారములో నేను నివసించాలి అంటే ఒకటండి, ఒక మాట చెప్తున్నాను, దేవునితో సహవాసము కంటే ఇంకేది కోరుకోవట్లేదు ఆయన. అంటే నాకు దేవుడు ఉంటే చాలు, దేవుని సహవాసం ఉంటే చాలు, ఇంకా నాకేమీ అవసరం లేదనేది. సో ఒకసారి లూకాసువార్త 10:42 కూడా మనం గమనిస్తే అక్కడ ఒక మంచి మాట ఉంటుంది, మరియా ఉత్తమమైన దానిని కోరుకునేను. ఏంటి ఉత్తమమైనది? ప్రభు పాదాలు కదా. మనకు అది బాగా తెలిసిన అక్కడ లూకాసువార్తలో ఆ మాట, మరియా మాతల ఇంటికి దేవుడు వెళ్తాడు కదా, ఆ వెళ్ళినప్పుడు అక్కడ ఆ మాటను మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఆయన అంటాడు ఏంటనంటే, మార్త విస్తారమైన పనులు కలిగి ఉంది కానీ మరి అయితే ఏమంటాడనంటే, ఆమె ఉత్తమమైనది, ఇదిగోండి ఇలా చదువు, మరి ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను, అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదు. వాట్ ఏంటి ఉత్తమం చెప్పండి? ఈరోజు ఈ ఆరాధన, ఈ ప్రార్థన వింటున్న మీ అందరికీ కూడా గమనించండి, ఇప్పుడున్న దానిలో ఉత్తమమైనది ఏంటి? దేవుని సన్నిధి తప్ప ఇంకేమీ కాదు, దేవుని మందిరం తప్ప ఇంకేమీ కాదు. అర్థమవుతుందా? సో మరియా ఆయనకి ఏదైనా పెట్టాలని తెలుసు, కానీ ఆయన పాదాల దగ్గర తిండి కంటే కూడా ఆయనకి ఏదైనా పెట్టాలన్న దాని గురించి కూడా ఆలోచించట్లేదు, కానీ ఆయన మాట వినాలి. ఇప్పుడు ఈరోజు దేవుని మాట వినాలంటే మందిరం తప్ప ఎక్కడ దొరుకుతుంది? దేవునితో గడపాలంటే మందిరం తప్ప ఇంకెక్కడ ఉంటుంది? సో ప్రియమైన దేవుని బిడ్డలారు, 27వ కీర్తన మీరంతా చదివితే దావీదుకి కూడా చాలా భయాలు ఉన్నాయి. కానీ ఆ భయాలన్నిటిలో నిజంగా అక్కడ చెప్తాడు కదా 61వ కీర్తనలో ఆ మాట ఉంటుంది ఏంటంటే, తన రెక్కల కింద, ఆయన రెక్కల కింద నాకు ఆశ్రయం దొరికింది.
ఆయన రెక్కల కింద నాకు ఆశ్రయం దొరికింది అనేటువంటి మాట. ఈరోజు మీరు ఒక్క మాట గమనించండి, ఈ కరోనా తర్వాత అయినా, ప్రస్తుతం కరోనా తర్వాత అని నేను అంటలేదు కానీ లాక్డౌన్, ఈ లాక్డౌన్ తర్వాత అయినా నా మాటలు వింటున్న మీరందరూ కూడా మీ భర్తలకు చెప్పండి, మీ పిల్లలకు చెప్పండి, దేవుని మందిరంతో అనుబంధం మాత్రం మీకు చాలా ఎక్కువ అవ్వాలి. దేవుని మందిరంతో అనుబంధం ఉంటేనే మనం మేమైనా కాస్త ముందుకెళ్ళగలుగుతాం. కారణం, దేవుని మందిరంతో అనుబంధం కలిగిన వాళ్ళకి దేవుని రెక్కలు మనకి కాపుదలుగా ఉంటాయి. ఈరోజు చాలామంది క్రైస్తవులకి దేవునితో ఆ అనుబంధం తక్కువైపోతుంది, మందిరంతో, దేవుని మందిరంతో అనుబంధం. చాలా నిజంగా మన యవనస్తుల గురించి కూడా నాకు చాలా చింత కలుగుతూ ఉంటుంది. ఇంత ఇలా పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు యవనస్తులు ఎంతమంది చనిపోతున్నారు, వాళ్ళకి ఎందుకో లోకంలో ఉన్న అన్ని అనుబంధాల కన్నా దేవుని దగ్గర గడపడం చాలా బాధగా ఉంటుంది. నాకు అక్కడ చాలా బాధ కలుగుతుంది అండి. ఏంటి అసలు, దేవాది దేవుడు, కాపాడే దేవుడు, ప్రేమించే దేవుడు, అన్నీ ఇచ్చే దేవుడు, ఈయన దగ్గర గడపటానికి ఎందుకు ఇంత బాధ కలుగుతుంది? కానీ మరీ అక్కడ మీరు గమనించండి, వచ్చిన క్షణం నుంచి మళ్ళీ యేసు ప్రభు వారు వెళ్ళే వరకు కూడా ఆయన పాదాలు వదలలేదు. అందుకని అక్కడ ఏమన్నారంటే, ఆమె ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది. సో నేను నెక్స్ట్ వీక్ నువ్వు దేవుని మందిరంతో అనుబంధం కలిగి ఉంటే నీకేంటి వచ్చే లాభాలు మాట్లాడతాను నేను. సో ఈరోజు మూడోది ఏంటంటే, నీ ఎదుర దినాలన్నీ సుఖంగా ఉండాలని నువ్వు కోరుకున్నట్లయితే, నీ పరిస్థితులన్నీ కూడా క్షేమకరంగా ఉండాలని కోరుకున్నట్లయితే, దేవుని మందిరంతో అనుబంధము కలిగి ఉండాలి. మనుషులతో కాదు నీ అనుబంధం, నీ కుటుంబంతో కాదు, దేవుని మందిరంతో అనుబంధం కలిగి ఉండాలి. ఎప్పుడు తీస్తారా మందిరం, ఇంకా దేవునితోటే గడపాలి నేను, ఇంతవరకు చాలు, ఇక ఎక్కడి నుంచి ఎలాగ ఉండను అని ఒక నిర్ణయం తీసుకోండి. కళ్ళు ముద్దామా, ప్రార్థన చేద్దాం. ప్రేమిస్తున్నాం మా తండ్రి, మీ యొక్క కృపను బట్టి, మీ యొక్క మీరిచ్చేటువంటి మరి నాయన ఆరోగ్యాలు బట్టి, లేక మీరు ఇచ్చినటువంటి స్వస్థతలను బట్టి, మీరు చూపించిన ప్రేమను బట్టి, గత శుక్రవారం నుంచి ఇంతవరకు కూడా సంఘ బిడ్డలందరినీ క్షేమంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉంచినందుకు వందనాలు. ఎక్కడి నుంచి ఏ తొందరపాట్లు లేకుండా, ఒకవేళ అయ్యానో కొన్ని పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నా, వెంటనే మీకు ఆప్దలిస్తూ ప్రమాదాలలోకి వెళ్లకుండా, మరణాలలోకి వెళ్లకుండా కాపాడుతున్న నీ యొక్క ఉచితమైన కృపను బట్టి వందనాలు. మరలా ఇదిగో శుక్రవారం సంఘమంతా మరి ప్రభా ప్రార్థనలో ఉన్నారు, ఉపవాస ప్రార్థనలో గడపబోతున్నారు. వారితో కలిసి మేము కూడా కొద్ది నిమిషాలు వారితో ఏకీభవించి, కొద్ది మాటలతో వారిని బలపరిచి, ఈ ప్రార్థనకు నాయన వారిని పురుకొల్పడానికి అవకాశం ఇస్తున్నందుకు కృతజ్ఞతలు. అందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతూ మరొకసారి సంఘ కాపరిగా, నీ దాసునిగా ప్రభా సంఘమంతటిని దీవించడానికి ఇక్కడ ఉన్నాను ప్రభా. తప్పకుండా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలలో, గల్ఫ్లో కానీ, ఇతర దేశాల్లో కానీ, ఆయా రాష్ట్రాలు, ఆయా జిల్లాలు, ఆయా గ్రామాలు, ఆయా పట్టణాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఇప్పుడు మీ చేతిలో పెడుతున్నాను. తప్పకుండా వారి ప్రార్థనలు ఆలకించండి, వారి ప్రార్థనలో చేస్తున్న ప్రతి మనవిని మీరు అంగీకరించండి, వారి అవసరతలు తీర్చండి. సంఘం కొరకు చేస్తున్న ప్రార్థనలు, ఇతరుల కొరకు చేస్తున్న ప్రార్థనలు, వారి కొరకు చేస్తున్న ప్రార్థనలన్నీ కూడా మీరు ఆలకించండి, జవాబిమ్మని కోరుతున్నాం. 27వ కీర్తనలో దావీదికి నాయన విశ్వాసము ఉంది, ఒక చోట భయం. కానీ ఆ భయం ఎలా పోగొట్టుకుంటున్నాడంటే, నా భయము దేవుని రెక్కల చాటు దగ్గరికి వెళితేనే నా భయం ఆయన తీర్చగలుగుతాడని ఒక నమ్మకాన్ని కూడా చూపిస్తున్నాడు. నాయన ఆయన నన్ను కాపాడగలుగుతాడని ఒక నమ్మకం. నిజంగానే వృద్ధుడయ్యే వరకు కూడా ఆయన బతికాడు. ఆయనకి ఎన్ని వచ్చినైనా బాధలు, కానీ దేవుని సన్నిధితో ఆయనకున్న అనుబంధం తండ్రి, ఆయన కోటలో ఉండటం కన్నా దేవుని మందిరంలో ఉండటమే ఆయన ఎక్కువగా కోరుకునేవాడు. ఆయన గుడారంలో నేను నివసిస్తే చాలనుకునేవాడు. ఈరోజు ఉన్న ప్రజలలో చాలామందికి దేవుని మందిరం అంటే చాలు, బయట పనులు పెట్టుకొని, సంపాదన కొరకైనటువంటి ఆలోచన పెట్టుకొని, స్నేహితుల కొరకు, ఎవరెవరో చుట్టాల కొరకు, నాయన ప్రధాన బంధువైన నిన్ను వదిలేసేటువంటి మనుషులు బోళ్ళు మంది ఉన్నారు ఇప్పటికీ కూడా క్రైస్తవులు. కనీసం ఇలాంటి సిచ్యుయేషన్స్, ఇలాంటి ఉగ్రతలు చూసినప్పుడైనా ఒక్కసారి ఆలోచన ఇవ్వండి, దేవుని మందిరంతో నా సహవాసం చాలా తక్కువైపోయింది, ఇంతవరకు ఇప్పటి నుంచి పెంచుకోవాలన్న ఆలోచన ఇవ్వండి. వృద్ధులను దీవించండి. ఎక్కడ కూడా ఈ వారం కూడా ఏ ప్రమాద వార్త, అపాయ వార్త వినపడకుండా చేయండి. యవనస్తులను, భార్యాభర్తలను, పసిపిల్లలను, గర్భిణీ స్త్రీలను ప్రభ ఎవరవని తండ్రి అందరినీ కూడా ఆశీర్దిస్తూ, ఏ ఇంట్లోనే ఎవరైనా నీరసంగా ఉన్నారా, బలహీనతగా ఉన్నారా, మీరంటనే వారిని మీరు ఆదుకోమని కోరుతున్నాం. అవసరతలు ఏమైనా ఉంటే ఆదుకోండి. ప్రార్థిస్తున్న ప్రతి మనవిని మీరు అంగీకరించి, మరణ ప్రమాదాలు, అపాయాలు ఏ కీడు లేకుండా శుభదినాలు ఇస్తూ, ఆశీర్వాదకరమైన దినాలు ఇస్తూ, మళ్ళీ ఆదివారం నీ ఆరాధనలో ప్రవేశించే వరకు కూడా మీ యొక్క కృప ఇవ్వండి. త్వరలో ఈ లాక్డౌన్ ఎత్తి మళ్ళీ నీ మందిరపు తలుపులు తెరిచి నిన్ను ఆరాధించే వరకు ఎవ్వరు సంఘ బిడ్డలు ఎక్కడ ఉన్నా బలహీనులు అవ్వకూడదు, నీలో తగ్గకూడదు, ఆత్మీయ జీవితం చల్లారిపోకూడదు తండ్రి. ఆ రకమైనటువంటి కృపతో బలపరుస్తూ మళ్ళీ మేము కలుసుకునే వరకు మీ దీవెన ఈ వారమంతా మీ కృప అధికింగిమ్మని యేసుక్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తం చేయం
ప్రభేశ రక్తమే జయం, ప్రభేశనాం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. పరమ తండ్రైన దేవుని ప్రేమ, మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యంత కృపా ప్రేమ, పరిశుద్ధాత్మని అభిషేకం కూడిన మనందరికీ, ప్రార్థనలు పాల్గొంటున్న ప్రియబిడ్డలకు, సంఘబిడ్డలకు అందరికీ సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సో ఆదివారం మరలా 10 గంటలకు ఆరాధనలో మనమందరము కలుద్దాం. సంస్కార వారమే కానీ మరి గవర్నమెంట్ వారు ఇంకా లాక్డౌన్ ఎత్తలేదు, 10వ తారీఖు వరకు కొనసాగించారు. కనుక మనము వారి మాటను గౌరవించటం మంచిది. కనుక దేవుడు మనకు సమయం ఇచ్చే వరకు కూడా ఓపికతో కనిపెడదాం, కంగారు పడద్దు. వేరే రీతుల్లో మనము కార్యక్రమాలు లేకపోతే మన అయ్యగారు ఎలాగ తీయలేదు, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం సంస్కారం తీసుకుందాం అన్న ఆలోచన కూడా వెళ్ళకండి. మీ ఇంట్లో మీరు సేఫ్గా ఉండండి. దయచేసి బయటికి ఎందుకు మన మందిరం తలుపులు తెరవట్లేదు, ప్రమాదాలు ఉన్నాయి కనుక. అట్టి ప్రమాదం మీరు ఇంకో చోటుకి వెళ్ళి తెచ్చుకోవద్దు. ఓకేనా? జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా అతి తొందరలోనే మళ్ళీ మన మందిరం దేవుని ఆరాధిద్దాం, సంస్కారం తీసుకుందాం అని. ఓకేనా? దయచేసి మళ్ళీ ఆదివారము ఆన్లైన్లోనే మీరు అందరూ కూడా ఆరాధనలో ఏకీభవించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.